ఆడ్ లైఫ్ లోకి నీ కూతురు వచ్చింది అందుకే నేను వచ్చా ఆడ్ లైఫ్ లోకి పని మంచి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడి ఇప్పటివరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు బావి వచ్చిందనా అన్నా వాడి సెలక్షన్ అదిరిందనా చూడేసిపి నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్లి తర్వాత హనీమూన్ లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్లి నీ వల్ల నాకు రెండు విషయాలు తెలుసాయి ఒకటి నా కూతురు ఎవడనో లవ్ చేస్తుందని రెండు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మ ఇష్టాని యాక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది నీకు ఇచ్చి చేస్తే నాకేంటి ఏం కావాలి డిజిపి డిజిపి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో दादा एसीपी कूतुर तो ना एंगेजमेंट फिक्स अयिंदे मी रावाले रे पपी एंगेजमेंट लकी संगीत लकी हाप्यायंगा वच्ची अक्षिंतर वेसी वेल्ले वाल्लनि पिलुवु मानवता विलुवल्लेनी नालांटि करडु गट्टिन क्रूर मृगान्नि पिलिचावनुको मंडपंलोकि रागाने पपी नी पेळ्ळं बागा नच्चिंदि नाकु कावालंट इस्तावा वद्दु दादा बब्बर्नि पंपु ఏంట్రా నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి అసలు ఏం జరిగిందంటే రా ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ జస్ట్ డోంట్ టెల్ మీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్ ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది ఏమైంది నందు అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మీ నాన్న ఎక్కడ నువ్వు నన్ను డీజీపీని చేస్తావా డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్ లైఫ్ లో ప్రతి మ్యాటర్ కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే వాడి వెనకల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది వాడు మానిపులేట్ చేసి రాంగ్ రూట్ లో అయినా నన్ను డీజీపీని చేయగలడు సిన్సియర్ గా డ్యూటీ చేసినా డీజీపీ అవ్వచ్చు డిస్క్ లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్ లో చేజింగ్ లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా వాళ్ళని చంపే ప్రాసెస్ లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు కెప్టెన్ కే ఇస్తారు అర్థం కాలేదు చాలా సింపుల్ సార్ మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే ఓ నేనే డీజీపీ నేనే డీజీపీ ఓ గో 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 అహెడ్ గో అహెడ్ చూడండి సార్ దేశం మొలిసిన మిసైల్ పరేడ్ చేసుకుంటూ వెళ్తుంది ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కదా గౌతమ్ ఆపేస్తాడు గౌతమ్ ఏంటి బాబాయ్ నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ లో ఈ గౌతమ్ అయినా ఉండాలి ఈ గౌతమ్ అయినా ఉండాలి మధ్యలో వాడెవడరా ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి పద ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యజామం విభజామం విపదవృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినే న క్రోధో న తమాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు దేవి భావరివాహ్రస్య విద్యుదః Ah!
అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? చిన్న బ్రేక్ తీసుకో. ఇప్పటికైనా చెప్పరా అసలు ఏం జరిగిందో. నిన్ననే నందిని వాళ్ళ తాతని కలిశాను. అంటే ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్ పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మటర్ మీ అకౌంట్ లో వేసేసుకోండి సార్. దాదాపుకుండా ఏ మటర్ మన అకౌంట్ లో వేసుకున్నా దాదా అకౌంట్ లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్ లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. ఎవట్రా బొట్టు పెట్టింది? మురుగా దించు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? ఒకటి, చంపినవాడు చెప్పాలి. రెండు, చూసినవాడు చెప్పాలి. మూడు, చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు. పాపా చచ్చినోడ్తోనే చెప్పిస్తాను. దాదాకా బేటా హూ మే. వీడత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు.